డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు కొన్ని రోజులుగా ఎక్కువసేపు కూర్చున్నా, బైక్ డ్రైవింగ్ చేసినా టైల్ బోన్ దగ్గర నొప్పి ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ నొప్పి ఎందుకు వస్తుంది? టైల్ బోన్ నొప్పికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైల్ బోన్ సమస్య చాలామందికి ఎక్కువగా డ్రైవర్స్కి ఉంటుందండి. ఎక్కువసేపు డ్రైవర్సే కాదు, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు, సీట్లో ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వాళ్ళకి కూడా వస్తుంది. ఇది రెండు విధాలుగా రావచ్చు. ఒకటి దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా మనం జారి పడిపోయినప్పుడు, డైరెక్ట్గా మనం బాటం మీద పడిపోయినప్పుడు, ఏదైనా మెట్టి తగిలినా కూడా ఈ నొప్పి సతాయిస్తూ ఉంటుంది. ఈ నొప్పి దానికే ఏదో వచ్చి ఒక నెల రెస్ట్ తీసుకొని ఉంటే మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. కారణం లేకుండా అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ, లేకపోతే బైక్ డ్రైవ్ చేయడం వల్ల కానీ, హార్ట్ సర్ఫేస్ మీద కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకి కానీ ఈ నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని కాక్సిడైనియా అంటాం, అంటే టైల్ బోన్ కాక్సిక్స్ ఏదైతే ఉంటుందో దాని ఇరిటేషన్ వల్ల. మనం కింద కూర్చునేటప్పుడు కానీ, ఏదైనా సర్ఫేస్ మీద కూర్చునేటప్పుడు, టేబుల్ మీద కూర్చునేటప్పుడు మూడు బోన్స్ టచ్ అవుతూ ఉంటుంది సపోర్ట్. ఆ సెంటర్ పార్ట్ని కాక్సిక్స్ అంటాం, ఆ టైల్ బోన్ అంటాం. ఇది ఫ్రీక్వెంట్గా ఫ్రిక్షన్ వల్ల వచ్చే నొప్పి. దీన్ని తగ్గించుకోవాలి అని అన్నప్పుడు దీనికి ఫ్రిక్షన్ లేకుండా చూసుకోవడమే మెయిన్ పద్ధతి. ట్యాబ్లెట్స్ ఇస్తే నొప్పి తగ్గుతుంది ఆ పూటకి తప్ప పర్మనెంట్గా తగ్గేది కాదు. దీన్ని రాకుండా ఉండాలి లేకపోతే తగ్గించుకోవాలి అని అన్నప్పుడు ఏం చెప్తామంటే, ఎక్కువసేపు కూర్చోవద్దు. కూర్చున్న చోట ఫోమ్ లాంటిది, అంటే డౌన్నట్ పిల్లో అంటాం, మధ్యలో ఆ ఫ్రిక్షన్ లేకుండా, అంటే టైల్ బోన్ టచ్ అవ్వకుండా కూర్చునే అలవాటు, లేదంటే ఎక్కువ కుషన్ వేసుకొని కూర్చోవడం, ఇవి చేయమంటూ ఉంటాం. చాలా కాలానికి ఆ ఫ్రిక్షన్ తగ్గితే ఆ నొప్పి ఆటోమేటిక్గా సర్దుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అలాగ డ్రైవింగ్ చేసినా, ఇంక ఎక్కువ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నా చాలా కాలం ఈ నొప్పితో ఇబ్బంది పడుతూనే ఉంటారు, సతాయిస్తూనే ఉంటుంది. దీనికి వైద్యం అంటే ఏమీ లేదండి. మరి అవసరాన్ని బట్టి ట్యాబ్లెట్స్ వాడుకోవడం, మీ మోతాదు సివియారిటీ పెయిన్ ఎంత ఉందో దాన్ని బట్టి పెయిన్ కిల్లర్ వేసుకోవడం. పెయిన్ కిల్లర్ వల్ల తగ్గలేదు, ఇంకా ఎక్కువ సతాయిస్తుంది అని అంటే లాస్ట్ స్టేజ్లో చిన్న ఇంజెక్షన్ ఇస్తామండి, కాడల్ ఎపిడ్యూరల్ అంటాం. ఆ టైల్ బోన్కి దగ్గర ఒక స్టిరాయిడ్ షాట్ ఇస్తే చాలామందికి తగ్గిపోతుంది. మళ్ళీ రాకుండా ఉండాలి నాకు ఇదంటే ఫిజియోథెరపీ చేసుకోవడం, చుట్టూ ఉన్న కండరాలు బలహీనంగా లేకుండా చూసుకోవడం, మనం కూర్చునే విధానం కానీ మార్చుకోవడం, సఫిషియంట్ కుషన్ ఉందా లేదా చూసుకోవడం, లాంగ్ డ్రైవ్స్ మాత్రం అవాయిడ్ చేస్తూ ఉండాలండి.